దేవి, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నేను ఒక్కసారి దేన్నైనా కావాలనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తా. ఏయ్, నీ ఇంట్లో నీ చీర కట్టుకుని నీ బెడ్ మీద నీ మొగుడితో పడుకోబోతున్నా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా బావతో ఈ జీవితాన్ని కోరుకున్నా. అటువంటి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావే? నా వైఫ్ లిజిని చంపేసి వెళ్ళిన తర్వాత సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సెస్ లైక్ ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ మార్క్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్, అలాగే లిజి దాచిపెట్టిన డ్రగ్స్ అని క్లియర్ చేసి మీకు నా మీదే డౌట్ రావాలని మీకు ఫోన్ చేశాను సార్. హలో పోలీస్ స్టేషన్. క్రైమ్ సీన్లో ఎవిడెన్స్ మానిపులేట్ చేసినందుకు నీకు కూడా శిక్ష పడుతుంది సార్. నాకు ఎటువంటి శిక్ష పడినా పర్లేదు సార్, కానీ నా వైఫ్ని ఇన్వాల్వ్ చేయకండి సార్. తను 3 మంత్స్ ప్రెగ్నెంట్ సార్. సార్, నా వైఫ్ అమాయకురాలు సార్. ఆ అమాయకత్వాన్ని ఆయుధంగా వాడుకుంది సార్. ఆ మర్డర్ నేను చేశానని ఒప్పుకుంటాను సార్. ప్లీజ్ నా వైఫ్ని వదిలేండి సార్. ఈశ్వర్, నీ వల్ల నాకు మంచే జరిగిందయ్యా. నా కెరియర్లో అతిపెద్ద 2 కేసులు ఒకే రోజు సాల్వ్ అయ్యాయి. ఆ నా కొడుకుల్ని నేనే చంపాలనుకున్నాను, ఆ కోరిక తీరింది. రజా, నీ కేసు విషయం ఏంటి? ఏముంది, ఆ లిజీ వీడి ఇంట్లో చావకపోతే మీ చేతిలో చచ్చేది. నా కేసు కూడా క్లోజే సార్. మరిది చింపే. అంటే బుజ్జమ్మ చూడలేదు కదా సార్, పర్సల్గా ఇద్దామని. బుజ్జమ్మ అంటే వేరే మ్యాటరే. ఆ పాత డాబా కన్నా ఈ కొత్త డాబా చాలా బాగుంది బుజ్జమ్మ. ఇదిగో నీ కాంపెన్సేషన్ చెక్. నీ ఫోన్ నెంబర్ ఏంటి? నీ డోర్ నెంబర్ ఏంటి? అమ్మ, ఇది నాకన్నా ఫాస్ట్గా.